కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న వైనం అందరికీ తెలిసిందే. ఈ మహమ్మారి నుంచి తమ ప్రజలకు మరింత రక్షణ కల్పించే క్రమంలో బూస్టర్ డోసులు వేయిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 35 కన్నా ఎక్కువ దేశాల్లో బూస్టర్ డోసులు అందిస్తున్నాయి. బూస్టర్ డోస్ వేస్తున్న దేశాల్లో అమెరికా, బ్రిటన్, ఇజ్రాయెల్, చిలీ, ఫ్రాన్స్ లాంటి దేశాలున్నాయి. ఈ దేశాల్లో ముందుగా ఇజ్రాయెల్ తన ప్రజలకు బూస్టర్ డోస్ వేయడం ప్రారంభించింది. కరోనా, సహసంబంధ వ్యాధులు, ఇతర కారకాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని దేశాలు ప్రజలకు మూడో డోస్ కూడా ఇస్తూ ఉండటం గమనార్హం. ఈ సందర్భంగా భారతదేశంలో కరోనాను మరింత సమర్థంగా నియంత్రించేందుకు బూస్టర్ డోస్ వేయాల్సిన అవసరం ఉందా అనే ప్రశ్న వస్తోంది. ఎందుకంటే మన దేశంలో కరోనా టీకాలు కొన్ని నెలల క్రితం నుంచే వేస్తున్నారు. టీకా రెండు డోసులు తీసుకున్న వారికి 10 నుంచి 12 నెలల వరకు రక్షణ ఉంటుంది. భారతదేశంలో బూస్టర్ డోస్ అవసరం అనడానికి శాస్త్రీయమైన ఆధారమేది లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఢిల్లీలోని ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ లో న్యూరాలజీ ప్రొఫెసర్ ఎంవి పద్మ శ్రీవాస్తవ్ స్పందించారు. భారతదేశంలోని 35% ప్రజలకు కరోనా వ్యాక్సినేషన్ పూర్తయిందని అన్నారు. 80% ప్రజలకు పూర్తి వ్యాక్సినేషన్ జరగాల్సి ఉందన్నారు. దేశ జనాభాలో ఎక్కువ మంది కరోనా టీకా ఒక్క మోతాదు మాత్రమే పొందారన్నారు. అందువల్ల బూస్టర్ డోస్ కన్నా వీలైనంత ఎక్కువ మందికి టీకాలు వేయడంపై భారతదేశం దృష్టి ఉంచాలని సూచించారు. పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీలో పెద్ద సమూహం ప్రయోజనాన్నే చూడాల్సి ఉంటుందని డాక్టర్ పద్మ శ్రీవాస్తవ్ అన్నారు. బూస్టర్ డోస్ వేసే విషయానికి వస్తే సమూహానికి బదులు వ్యక్తికి మాత్రమే రక్షణ ఉంటుందని చెప్పారు. ఒకవేళ యాంటీబాడీలు తక్కువ ఉండే వారికి లేదా అసలే లేని వారికి కొన్ని ప్రత్యేక సమూహాలకు కరోనా టీకా అదనపు మోతాదు ఇవ్వవచ్చని డాక్టర్ పద్మ శ్రీవాస్తవ్ పేర్కొన్నారు. దేశంలోని ఎక్కువ శాతం మందికి టీకా రెండు డోసులు ఇచ్చిన తర్వాత బూస్టర్ డోస్ విషయాన్ని పరిగణలోకి తీసుకోవచ్చని సూచించారు. భారత్ బయోటెక్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ ఎల్లా కూడా స్పందించారు. కరోనా వైరస్ కొత్త కొత్త మ్యూటేషన్లు మారుస్తూ ఉంటే ప్రజలకు బూస్టర్ డోస్ అవసరం అవుతుందని తెలిపారు. బూస్టర్ డోస్ అవసరమైతే ఎలాంటి డోస్ రూపొందించాలి, ఎంత వేగంగా అందించాలనేది కొత్త మ్యూటేషన్లపై ఆధారపడి ఉంటుందని అన్నారు. అలాంటి అవసరమే వస్తే ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. అయితే ప్రజలకు బూస్టర్ డోస్ ఇస్తున్న దేశాల్లో ఇంతవరకు ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించకపోవడం గమనార్హం. టీకా తొలి మళ్లీ డోసులిచ్చిన తర్వాత కొద్దిగా జ్వరం, తలనొప్పి లాంటివి కనిపించాయని, అలాంటి చిన్న చిన్న లక్షణాలే బూస్టర్ డోస్ వేసుకున్న వారిలోనూ వచ్చాయి. అంతకు మించిన దుష్ప్రభావాలేవి బూస్టర్ డోస్ వేసుకున్న వారిలో కనిపించకపోవడం గమనార్హం. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.